संगारेड्डी जिला पटंचेरु नियोजकवर्गम कर्दनूरु ग्राम शिवारुलो निर्मिस्तुन्न डबुल बेड्रूम निर्माण पनुलनु बीजेपी ओबीसी मोर्चा राष्ट्र प्रधान कार्यदर्शि श्रीकांत गौड् परिशीलिंचारु। अमीनपूर् बच्चुगूडेम कोल्लूरु प्रांतालालो डबुल बेड्रूम निर्माणालु पूर्ति कालेदनि सामान्य प्रजलकु केटायिंचे डबुल बेड्रूम्लु जीहेचएमसी हैदराबाद्लो निवसिंचे वारिकि 90% स्थानिकुलकु 10% इव्वडं सरिकादनि अलांटिदेमैना जरिगिते बीजेपी आध्वर्यंलो दीनिपै निरसनलु चेपडतामनि నిరుపేదలకు అన్యాయం జరిగితే ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు। ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత అని ప్రశ్నించారు। డబుల్ బెడ్రూమ్లు ప్రభుత్వం పేదలకు అందిస్తే నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుతుందని తెలిపారు। డబుల్ బెడ్రూమ్లు పేరుకు మాత్రమే ఉన్నాయని చుట్టాలు వస్తే ఉండే స్థలం లేదని అన్నారు। ఇచ్చిన వాగ్దానాలను మరుస్తూ చెప్పిన మాటలనే పదే పదే చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ ఆకర్ము త్రిశంకు స్వర్గంలో తిప్పుతా ఉన్నారు। ఈరోజు డబుల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే కూతురు కొడు అల్లుడు వస్తే ఒక రూమ్లో, కొడుకు కోడలు ఇంకొక రూమ్లో, గొర్రెలు మేకలు హాల్లో, ఇట్లా చాలా కబుర్లు చెప్పారు మన కేసీఆర్ గారు। ఈరోజు వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్లు చూస్తే నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు ఇంట్లో అంటే కాళ్ళు ఆకిట్లకు వచ్చినట్టు కాదు, నువ్వు కట్టిన ఇళ్ళల్లో ఏడవంటే కాళ్ళు ఏడుకొస్తే ఒకసారి చూడమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున। ఇక మనుషులు ఇంట్లో అంటే కాళ్ళు కడపలల్లో కాదు ఆకిట్లకు వస్తాయి, మరిగా గొర్రెలు మేకలు పక్కింట్లో కట్టాలనా లేకపోతే ఇంకా సుట్టాలింటికి పంపించాలన్నా ఒకసారి నువ్వే చెప్పాలి। వాటి నిర్మాణం యొక్క క్వాలిటీ కూడా చూస్తే ఇప్పటికే సీపేజ్ వస్తూ ఉన్నది, నువ్వు ఇంకెవరికి వంచనే లేవు। ఇక వచ్చి ఉన్నాక దాని పరిస్థితి ఏందో దేవుడి వరకు। ఇక అందుకనే పటాన్చేరు నియోజకవర్గ భాజపా నాయకుల తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రెండు రకాలుగా। ఇమీడియట్గా ఇవి ఎందుకు కట్టిపెట్టిరో మాకు అర్థమైతలేదు। ఇప్పుడు ఇంద్రేషన్ దగ్గర జేఎన్ఎన్యూఆర్ఎం కింద గతంలో కట్టినటువంటి దశాబ్దం అవుతున్నది కట్టి అవి పంచమంటే సిటీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇస్తారు, ఇక్కడ కట్టమంటే కట్టి వాటిని అట్లనే పంచకుండా పెడతారు। అసలు మీ ఉద్దేశం ఏందో అసలు ప్రజలకు అర్థమవుతలేదు। ఇవి ఏ నిధులతోని నిర్మాణం చేస్తూ ఉన్నారు, వీటి నిర్మాణం చేసిన వాటి సంఖ్య ఎంత, వాటిని ఎవరికి ఇస్తారు, ఆ అర్హుల జాబితా ఏంది, అర్హుల యొక్క అంటే ఎవరిని మీరు అర్హులుగా ప్రకటిస్తా ఎన్నుకుంటారు అనేది పెంచుతారు అనేది కూడా తెలియజేయాల్సిన అవసరం జరుగుతుంది। దీనికి ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా రాష్ట్ర ఓబీసీ నాయకులు శ్రీకాంత్ గౌడ్ గారు విచ్చేసి పరిశీలించడం జరిగింది। ఈ యొక్క డిస్కంటిన్యూ అయిన కార్యక్రమం వెంటనే ప్రజలకు పంచిపెట్టాలని మేము ఆయన దౌర్జన్యంగా ఆయన ఎన్నో కలాపాలు చేస్తున్నా చేయకూడదని ఉద్దేశించి ఈ డబుల్ బెడ్రూమ్ వెంటనే పంపిణీ చేయాలని కోరుచున్నాము। ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడాలి। దయచేసి బైల కుమార్ గారు, శ్రీనివాస్ గుప్తా గారు।